హాయ్ ఫ్రెండ్స్, ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్లో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ రామ్ చరణ్లతో కలిసి రాజమౌళి అనేక రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ త్రిబులర్ టీం ప్రమోషన్లో స్పీడ్ పెంచారు. త్రిబులర్ ప్రమోషన్ బోరు కొడుతుందని ఓ వర్గం అంటుంది. ఎందుకు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. త్రిబులర్ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీ, అనేక సార్లు వాయిదా పడుతూ వస్తూ ఉంది. ఈ సంవత్సరంలో జనవరిలో రిలీజ్ ఉండగా అప్పుడు డిసెంబర్లో ప్రమోషన్లో స్పీడ్ పెంచారు. రాజమౌళి త్రిబులర్ గురించి చాలా విషయాలు డిసెంబర్లోనే చెప్పేశారు. తెలుగు ప్రెస్ మీట్లో కూడా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రిబులర్ గురించి చాలా విషయాలు రిలీజ్ చేసేసారు. తర్వాత సినిమా వాయిదా. ఇప్పుడు ఈ నెల 25న రిలీజ్ ఉంది, మళ్ళీ ప్రమోషన్ మొదలు పెట్టేశారు. గతంలో ప్రమోషన్స్ ఎలా చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. కొత్తదనం ఏమీ కనిపించటం లేదు. అనిల్ రావుపూడితో ఇంటర్వ్యూ చేశారు. కొత్తదనం ఉన్నా ప్రశ్నలు మాత్రం పాతవే. దుబాయ్లో ప్రెస్ కాన్ఫరెన్స్, అక్కడ కూడా పాత విషయాలే. ఇలా విన్న విషయాలే చెప్తుండటంతో బోర్ కొట్టేస్తున్న త్రిబులర్ ప్రమోషన్స్ అంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో స్టార్ట్ చేసేసింది. అలాగే 2-3 సార్లు కాదు, 15 సార్లు వినడానికి బోర్ కొట్టేస్తుందని నెటిజన్స్ అంటున్నారు. మరి ఇలా అనటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.